Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో ఇవేం వరెస్ట్ పాలిటిక్స్. రాజకీయాల్లో సహనం ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు గెలుపు మాత్రమే పలకరించదు, ఓటమి కూడా చాలాసార్లు ఎదురవుతుంది. పైగా తమ చేతిలో పవర్ లేకపోతే ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. ఆ సమయంలో గట్టిగా అన్ని శక్తులను కూడదీసుకుని తెలివిగా పోరాడాలి. జనంలో మళ్ళీ మంచితనాన్ని మర్యాదను సంపాదించుకుని అధికారం చేపట్టాలి. టీడీపీ తీరు చూస్తే గత 2.5 ఏళ్లుగా చాలా అసహనంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తమ చేతుల్లోనే ఎప్పటికీ అధికారం ఉంటుందని భ్రమించిన ఆ పార్టీకి 5 ఏళ్లు గిర్రను తిరగకుండానే కుర్చీ జారిపోవడం షాక్గానే ఉంది. అయితే ఇప్పటికీ సగం పాలన వైసీపీ పూర్తి చేసుకుంది, అయినా వాస్తవంలోకి టీడీపీ వచ్చినట్లుగా కనిపించడం లేదు. అధినాయకుడి నుంచి దిగువ స్థాయి కార్యకర్త దాకా ముఖ్యమంత్రిగా జగన్ని అసలు గుర్తించడానికే నిరాకరించే పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పుకుని ఎన్నికలలో పోటీ చేసిన వారు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టడం దారుణమే. చంద్రబాబే ఇప్పటికీ అనేక సందర్భాలలో ప్రజలు తప్పు చేశారు, అనవసరంగా వైసీపీని గెలిపించారు, దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు. ఇక సీనియర్ నేతలుగా ఉన్న అయ్యన పాత్రుడు వంటి వారు కూడా ఇలాగే జనానిదే తప్పు అంటున్నారు. అంటే తమను గెలిపించకపోతే జనమే పొరపాటు చేశారని మాట్లాడడం ఏ రకమైన ప్రజాస్వామ్యమో టీడీపీ నేతలే చెప్పాలి. ఇక వరుసగా జరిగిన అనేక ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలవుతూ వచ్చింది. ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ కూడా వారిలో చాలానే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే చేయాల్సింది చాలానే ఉంది. ఒంటరి పోటీ అంటే టీడీపీకి ఇబ్బందే. ఇతర పక్షాలైతే ఈ రోజు దాకా జట్టు కట్టేందుకు ముందుకు రావడం లేదు. అదే సమయంలో పార్టీలో ఉన్న కీలకమైన నేతలు కూడా రోడ్ల మీదకు రావడం లేదు. ఇలా చాలా అంశాల్లో టీడీపీ చాలా ఒత్తిడికి లోనవుతోంది. దాంతో టీడీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నేతలను నమ్ముకుంటోంది, వారికి గట్టి భరోసా ఇస్తోంది. దాంతో ఇప్పటిదాకా కనీసం కార్పొరేటర్ కూడా నెగ్గని నాయకులు మీడియా సమావేశాలు పెడుతున్నారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువగా మాట్లాడితే అది ఎంత బాగా వైరల్ అయితే తమకు మార్కులు అంత బాగా పడతాయన్న ఉత్సాహంలో వారు హద్దులు దాటేస్తున్నారు. దాని ఫలితమే ఇప్పుడు పట్టాభి లాంటి నాయకులు ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం. అయితే దీనికి కౌంటర్గా వైసీపీ నేతలు వేరేలా రియాక్ట్ కావచ్చు, కానీ వారు కూడా ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయారు. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో బరెస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇది ఆరంభమా అంటే అవును అనే జవాబు రావడం మాత్రం ప్రజాస్వామ్య ప్రియులకు తీరని విషాదమే.